జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో అంతుచిక్కని మంటలు కారణంగా నష్టపోయిన బాధితులకు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులిపర్తి నాని అండగా నిలిచారు. 7 బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మరింత చేయూతనందిస్తామని భరోసానిచ్చారు. మిస్టరీ మంటలపై సమగ్ర దర్యాప్తుకు ఎస్పీ కలెక్టర్లను కలిసి సమస్యలు వివరిస్తామన్నారు. బట్టలు, మంచాలు, బీరువా, గడ్డివాములు, వాషింగ్ మిషన్ ఇలా 10 లక్షలు నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ముందుగా స్పందించిన టీడీపీ ఇన్ఛార్జ్ పులిపర్తి నాని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా శ్రోతలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎక్కడ లేని విధంగా ఈరోజు కొత్త శానంబట్ల విలేజ్లో అనూహ్య రీతిలో ఇళ్లల్లో మంటలు వచ్చి గృహ సంస్థలైనటువంటి చీరలు కానీ విలువైన డాక్యుమెంట్లు, అంటే మామూలు రైతు కుటుంబాల్లో మన యొక్క నేల డాక్యుమెంట్లు అంతా కూడా నేలలో బీరువాలో పెట్టుకుంటాం, అది కానీ ఇంటికి అవసరాలకు సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించిన డబ్బులు కానీ గోల్డ్ కానీ కూడా పెట్టుకునేది అలవాటు. ఈరోజు ఉదయం ఇప్పటి వరకు 7 ఇళ్లల్లో మొత్తం దగ్ధమై ఇక్కడ సుమారు 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ఈ నష్టపరిహారం కూడా స్థానికంగా ఎంఆర్ఓ గారు కానీ పోలీసు అధికారులు కానీ అందరూ కూడా రావటం జరిగింది. ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం ఏ విధంగా ప్రభుత్వం ఇస్తుందో ఈ 10 లక్షల నష్టపరిహారం 7 గ్రామస్థులు 7 విలేజ్ ఈ గ్రామంలో ఉన్న 7 కుటుంబాలకి ఆ 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కూడా మీడియా ద్వారా కూడా అధికారులను, ఎంఆర్ఓ అధికారులు కానీ కలెక్టర్ గారికి కానీ వినిపించుకుంటున్నాం. కలెక్టర్ గారి దృష్టికి కూడా సోమవారం తీసుకుని పోయి దాన్ని పరిష్కరించాలని కూడా మేము వినతి పత్రం ఇస్తాం. మా వల్లైన తెలుగుదేశం పార్టీ తరఫున మా వల్ల ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు కూడా నష్టపరిహారం ఇచ్చాం. రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరెవరైతే ఈరోజు కాలిందో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకి ప్రభుత్వ పరంగా వివిధ మార్గాల్లో ఏ విధంగా వాళ్ళు సహాయం చేయగలతో ఆ విధంగా సబ్సిడీలు ఇచ్చి ఆవుల లోన్ కానీ మిగిలిన లోన్లు కానీ ఇస్తామని కూడా మీడియా తెలుసుకుంటూ ఈ కుటుంబాలను కానీ ఆదుకోవాలి. అదేవిధంగా దీనికి ఏ విధంగా పరిస్థితులు ఎందుకు వచ్చిందో కూడా దీన్ని పరిష్కరించాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారిని కూడా మీడియా ద్వారా కోరుకుంటున్నాం.